హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్నో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్ సంబంధించి ఫ్రెండ్స్ ఒక మనకు చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అండ్ అలాగే కొన్ని వాట్సాప్ సంబంధించిన యాప్స్ కొన్ని చెప్తాను ఫ్రెండ్స్. ఈ యాప్స్ తోటి మీరు చాలా బాగా వాడుకోవచ్చు మీ వాట్సాప్ని అండ్ బాగా చాలా చాలా బాగా యూజ్ అవుతాయి మీ యాప్స్ వాట్సాప్కి. సో ఫ్రెండ్స్, అందులో మనకి ఫస్ట్ యాప్ వచ్చేసరికి ఇక్కడ వాట్స్ ట్రాకర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యాప్ తోటి మీరు మీ వాట్సాప్ని మీ వాట్సాప్ ప్రొఫైల్ని ఎవరో చూస్తున్నారని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫ్రెండ్స్ ఈ యాప్ ఓపెన్ చేశాక ఇలా మీరు సైడ్కి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కాంటాక్ట్స్ అనవపడుతున్నాయి. మీరు రీసెంట్గా ఎవరెవరు చూసారు మీ అకౌంట్ అని, ఇక్కడ విజిటెడ్ అని ఉంది కదా, ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది మీకు ఎంతమంది చూసారు ఎవరెవరు చూసారని ఇక్కడ మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యాప్ తోటి ఈ యాప్ అనేది చాలా బాగా అవుతుంది. ఎవరైతే తమ అకౌంట్ని తెలుసుకోవాలనుకుంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ వచ్చేసరికి ఇక్కడ స్టైలిష్ టెక్స్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ యాప్ ఉంది కదా, ఈ యాప్ని ఓపెన్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు టైప్ టెక్స్ట్ కీ ఉంది, ఇక్కడ టైప్ చేయండి మీ మెసేజ్ని. హాయ్, హౌ ఆర్ యూ, ఇలా టైప్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇది మీకు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ స్టైల్స్లో లభిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఇవన్నీ స్టైల్స్ అనేవి, మనకి వాట్సాప్లో పంపించుకోవడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి మనకి ఇక్కడ ఉంది కదా, చాలా ఉంటాయి ఇవన్నీ స్టైల్స్ అనేవి. దీన్ని మనం స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు, మీ డైరెక్ట్ వాట్సాప్కి సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వాట్సాప్ క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకొని పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. మెసేజెస్ అనేది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా మెసేజ్ పంపాలనుకునే వాళ్ళకి ఇది బాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ యాప్ వచ్చేసరికి ఇక్కడ ఆటో రెస్పాండర్ ఫ్రెండ్స్. ఈ ఆటో రెస్పాండర్ అనేది మీకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది కదా, ఈ న్యూ ఇయర్కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ రిసీవ్డ్ ఎస్ఎంఎస్ ఉంది కదా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ ఒకవేళ హాయ్ అని పెట్టారు అనుకోండి, హాయ్ హాయ్ అని పెట్టారు కదా, ఇక్కడ రిప్లై ఎస్ఎంఎస్ అంటే హాయ్ అని వస్తే మీకు ఏమన్నారు మెసేజ్, హాయ్ హౌ ఆర్ యూ, ఇలా వెళ్ళాలని మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ కాంటాక్ట్స్లోకి వెళ్ళాలా గ్రూప్లోకి వెళ్ళాలా బోత మనం సెట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ సెట్ చేసుకుంటే ఓన్లీ కాంటాక్ట్ నుంచి వచ్చిన మెసేజ్ మట్టుకు వెళ్తాయి, అదే గ్రూప్లో నుంచి చూస్తే గ్రూప్లో నుంచి వచ్చిన మెసేజ్ మట్టుకే రిప్లై అవుతాయి. అదే బోత్ సెట్ చేసుకుంటే రెండు వెళ్ళిపోతాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ఓకే అనుకోండి, అంతే మీకు హాయ్ అని వస్తే హాయ్ హవారు అని వెళ్ళిపోతుంది. అదే ప్లస్ మళ్ళీ ఇంకా కావాలనుకుంటే ఇక్కడ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, అందరూ మనకి ఏమంటారు హ్యాపీ న్యూ ఇయర్ అమ్ముతారు కదా. హ్యాపీ న్యూ ఇయర్ వస్తే మనం ఏమైనా సెట్ చేసుకోవాలి, సేమ్ టు యూ సంథింగ్ మీరు ఏదైనా సెట్ చేసుకోండి. మీకు ఒక హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ వస్తే చాలు ఫ్రెండ్స్, మీకు ఆటోమేటిక్గా రిప్లై వెళ్ళిపోతుంది. మీకు ఒక మీరు ఒక ఫేమస్ పర్సన్ అయితే మీకు ఓకే మీకు రిప్లై ఇవ్వాలని ఇష్టం, లేకపోతే మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఏంటంటే అని సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్ తోటి మీకు చాలా బాగా జరుగుతుంది, చాలా టైం సేవ్ చేస్తుంది మీకు యాప్ అనేది. అండ్ ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ యాప్ వచ్చేసరికి ఎంబో చాట్. ఈ ఎంబో చాట్ అనేది ఫ్రెండ్స్ మనకి వాట్సాప్ మనకు యాక్చువల్గా పాస్ స్పేస్ తోటి మనం ఓన్లీ సింగిల్ అకౌంట్నే మనం డూప్లికేట్ చేయగలుగుతాం. అదే ఈ ఎంబో చాట్ తోటి మనం ఎన్ని వాట్సాప్ అకౌంట్స్ అయినా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఇలా ఫ్రెండ్స్, మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా చూసారు కదా నేను చేస్తున్నాను. మీ ఇలా ఫోర్ అకౌంట్స్ ఫ్రెండ్స్, ఇలా మీరు ఫోర్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఎన్నంటే ఏ మీకు ఈ వాట్సాప్ అనే కాదు ఫ్రెండ్స్, మీకు ఏ యాప్ అయినా క్లోన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు సింపుల్గా ఎన్నంటే యాప్స్ని మీరు క్లోన్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఎక్కువ నెంబర్స్ ఉంటాయి మీకు వాడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఇది. అండ్ ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ యాప్ వచ్చేసి అన్సీన్ అనే యాప్ ఫ్రెండ్స్. ఇది మన ప్లేస్లో దొరుకుతుంది. ఈ అన్సీన్ అనే యాప్ మనకి ఎలా వర్క్ అవుతుందంటే ఫ్రెండ్స్, మన యాప్ని క్లిక్ చేసినప్పుడు కానీ మెసేజ్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ మెసేజెస్ అన్నీ మనకి ఇలా పింగ్ అవ్వబడుతుంది కదా, ఈ మనకి ఇలా మెసేజ్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇలా మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా మెసేజెస్ అని అవ్వబడతాయి. మనకు మెసేజ్ సెండ్ చేస్తారు కదా, ఇవి వాళ్ళకి అవపడవు ఫ్రెండ్స్. మనకి మనం చూసామని వాళ్ళకి అవపడదు. ఓన్లీ ఫ్రెండ్స్ ఇది మనకి వాట్సాప్ని కాదు, ఫేస్బుక్ నుంచి కానీ వైబర్ ఇలా సంథింగ్ యాప్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ యాప్స్ అనే మెసేజెస్ మీకు ఇక్కడికి వచ్చి చూపిస్తాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచే మెసేజ్ అనేది సెండ్ చేసుకోవచ్చు వాళ్ళకి, ఇలా సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వాట్సాప్ మనకు మెసేజ్ అయినా డైరెక్ట్ కనెక్ట్ సెండ్ చేసుకోవచ్చు, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి వేరే వాళ్ళు మన మెసేజ్ చూడకూడదు అనుకునే వాళ్ళకి ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, కొన్ని మీకు ఇప్పుడు వాట్సాప్ ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్, అవి మీకు చాలా యూజ్ అవుతాయి.
ఫ్రెండ్స్, మీరు గ్రూప్లో ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ మీరు చూసారనుకోండి ఫ్రెండ్స్, దాన్ని మీరు స్టార్ మార్క్ చేసుకొని మీరు తర్వాతకైనా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. అలా చేసుకోవడం వల్ల మీకు మీ ఏదైనా బిజీగా వెళ్తున్నప్పుడు మీరు అలా స్టార్ మార్క్ చేసుకుంటే మీరు తర్వాతకైనా చదువుకోవచ్చు ఆ మెసేజ్ మీరు మళ్ళీ గ్రూప్లో వెతకకుండా. ఫ్రెండ్స్, దానికోసం మీరు ఏం చేస్తారంటే మెసేజ్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేశాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్టార్ మెసేజ్ ఉన్నది, ఇందులోకి వెళ్ళండి. మీరు చూసారు ఫ్రెండ్స్, మనకి స్టార్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది, డైరెక్ట్ ఆ మెసేజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇది ఈ ట్రిక్ అనేది మీకు చాలా బాగా చదువుతుంది ఫ్రెండ్స్, టైం బాగా సేవ్ చేస్తుంది మీరు ఇక్కడ అర్జెంట్ పనులకు వెళ్ళినప్పుడు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అంటే ఇది గ్రూప్ కాదు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ 10 మందికి మీరు హాయ్ అని మెసేజ్ పంపాలి, కాకపోతే గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా పంపాలి. అదే మీరు ఇలా ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, బ్రాడ్కాస్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది, 4 మెంబర్స్ సేమ్ గ్రూప్ లాగానే ఇలా సెలెక్ట్ అయిపోద్ది. మనం ఇలా ఇక్కడ హాయ్ అని మెసేజ్ పంపితే వీళ్ళందరికీ ఇండివిజువల్గా మెసేజ్ వెళ్తుంది, కాకపోతే గ్రూప్లా కాదు మనం కాకపోతే మన కదా మనకేమో గ్రూప్లో అవపడుతుంది, వాళ్ళకి ఇండివిజువల్గా మెసేజ్ వెళ్తుంది. చాలా బిజీ అవుతుంది, ఎవరికంటే రోజు వాట్సాప్ వాడేవాళ్ళు హాయ్ అని గుడ్ నైట్ మెసేజ్ పెడతారు కదా, వాళ్ళకి చాలా బాగా జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు వాట్సాప్లో ఇంకోటి ఎక్కువ వచ్చేది ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అవపడుతుంది కదా వాట్సాప్ది ఫ్రెండ్స్, మీకు ఇలా మెసేజెస్ ఎన్ని వచ్చాయి ఇలా మీరు చూసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ అవపడుతుంది కదా మీకు ఎన్ని మెసేజెస్ వచ్చాయో వాట్సాప్లో మీకు ఇలా కౌంట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. మీకు చాలా ఉపయోగపడుతుంది ఎన్ని మెసేజ్ వచ్చాయని తెలుసుకోవడానికి ఫ్రెండ్స్. ఇది నేను ఎలా తెచ్చుకున్నానో మీకు ఇది ఒకసారి డిలీట్ చేసి మీరు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది డిలీట్ చేసా, మీరు వెడ్జెస్కి వెళ్ళండి, వెడ్జెస్కి వెళ్ళాక వాట్సాప్కి వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు కింద ఇక్కడ వెళ్ళారు కదా, ఇక్కడ వాట్సాప్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ డ్రాగ్ చేసుకున్నారు కదా, ఇక్కడ క్రియేట్ నొక్కండి. ఇక్కడ ఫస్ట్ ఆటోమేటిక్ ఎలా వస్తుందంటే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను. మీకు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఓపెన్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది మీకు వాట్సాప్ అనేది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా వచ్చాక ఇక్కడ రీసైజ్ ఉంటుంది కదా, ఈ రీసైజ్ మీరు క్లిక్ చేయండి. మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ట్రాక్ చేసుకోండి. ఇలా మీకు సింపుల్గా మీకు ఎన్ని మెసేజ్ వచ్చాయని ట్రిక్, మీకు ఎన్ని మెసేజ్ వచ్చాయి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ చూసుకోవచ్చు. అండ్ మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోవచ్చు, మీకు మంచి చాలా బాగుపడుతుంది ఈ ఆప్షన్ అనేది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చే మెసేజ్ మీరు మిస్ కాకుండా మనకి మెసేజ్ వచ్చే కొద్దీ కిందికి వెళ్ళిపోతాయి కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పిన్ సింబల్ అవుతుంది కదా, ఈ పిన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్ ఇంకొక ఉంటారు కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెండు అనేది మీకు హెడ్లోనే ఉంటాయి, మనకు టాప్లోనే ఉంటాయి. ఇలా సెట్ చేసుకుంటే మనకి ఎవరు మన ఫ్రెండ్ మెసేజ్ చేసిన చేయబడిన వాళ్ళు ఎప్పుడు టాప్లోనే ఉంటారు, వచ్చే మెసేజ్ని కిందికి వస్తుంటాయి. ఇలా మనం 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది మనకు ఒక ట్రిక్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ 3 డాట్స్ అవుతున్నది, మీరు క్లిక్ చేయండి. సెట్టింగ్స్కి వెళ్ళండి, ఇక్కడ డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్కి వెళ్ళండి. ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న అందరు ఫ్రెండ్స్ వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎవరెవరు మీ ఫ్రెండ్స్ పంపుతారు కదా వాట్సాప్ మెసేజెస్ కానీ ఫొటోస్ కానీ చాలా పంపుతారు కదా, అవి ఎవరు ఎన్ని పంపారు ఎంత సైజ్ పంపారు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ ఫ్రెండ్స్ టెక్స్ట్ మెసేజ్ ఇలా అవపడుతున్నాయి కదా, ఫొటోస్ అండ్ ఇక్కడ టెక్స్ట్ మెసేజెస్ ఇలా అవపడుతున్నాయి కదా ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ మీ ఫొటోస్ డిలీట్ చేయాలనుకోండి మీరు ఈ గ్రూప్లో లేదా ఈ పర్సన్ని, ఇక్కడ మేనేజ్ మెసేజ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు కావాలంటే పర్టికులర్గా ఫొటోస్ డిలీట్ చేయాలంటే ఫొటోస్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, టెక్స్ట్ మెసేజ్ డిలీట్ చేయాలంటే టెక్స్ట్ మెసేజ్ ఇలా ఫ్రెండ్స్. మీరు ఈజీగా ఇక్కడ ఇలా క్లీన్ ఇలా ఫొటోస్ అనేవి క్లియర్ అయిపోతాయి. మీరు ఎక్కువ మెసేజెస్ ఉన్నా ఎక్కువ ఫొటోస్ ఉన్నా క్లియర్ చేయాలంటే మీకు చాలా కష్టం అవుతుంది. ఇలా మీకు సింపుల్ ప్రాసెస్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాలంటే మీకు గ్రూప్లో కూడా చేసుకోవచ్చు, ఇక్కడ చూసారు కదా వీడియోస్ ఇన్ని ఉన్నాయి, ఇక్కడ ఆడియో మెసేజెస్ ఉన్నాయి. మీరు వాటిని క్లియర్ చేయాలంటే జస్ట్ మేనేజ్ మెసేజెస్ ఇలా క్లిక్ చేస్తే మీకు ఏ కావాలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లియర్ అవుట్ వేస్తే క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. మీకు అవి ఇక్కడ నుంచే డిలీట్ అయిపోతాయి, మీకు ఇది చాలా బాగా జరుగుతుంది. ఇది న్యూ అప్డేట్ మనకి వాట్సాప్లో. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్ ఒకవేళ మీకు వాట్సాప్ మెసేజ్ చేశారనుకోండి, అందరు ఇలాగనే సేమ్ అతను కూడా సౌండ్ వస్తుంది మనకి, ఇలా వాట్సాప్ మెసేజ్ వస్తుంది మనకి సౌండ్ వస్తుంది కదా, రింగ్ టోన్ వస్తుంది కదా. అలా కాకుండా సపరేట్గా మీ ఫ్రెండ్కి వేరే రింగ్ టోన్ సెట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోండి వాట్సాప్లో. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇక్కడ వ్యూ కాంటాక్ట్ మీద క్లిక్ చేయండి. చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమ్ నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇక
మీకు ఏ రింగ్ టోన్ కావాలంటే ఆ రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. ఇలా చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు. ఇలా ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఫ్రెండ్స్ మీ సపరేట్ ఫైల్ని మీరు మీ సపరేట్ రింగ్ టోన్ మీరు మీ పర్టికులర్ ఫ్రెండ్కి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ రింగ్ టోన్ సెట్ చేసుకోవడం వల్ల మీ పర్టికులర్ మీ ఫ్రెండ్ మీకు మెసేజ్ చేశారని మీకు సింపుల్గా తెలిసిపోతుంది. ఇలా ఫ్రెండ్స్ ఇది మీకు ఓన్లీ పర్టికులర్ పర్సన్ కాదు, మీ గ్రూప్ కూడా సెట్ చేసుకోవచ్చు. గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్ ఇన్ఫో మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమ్ నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి యూస్ కస్టమ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. మీకు పాపప్ నోటిఫికేషన్ కావాలా వద్దా, ఇక్కడ లైట్ ఉంది కదా ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ లైట్, అది మీకు సెట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇంకా మీరు మీకు ఒకవేళ నోటిఫికేషన్ లైట్ ఉంటే అండ్ మీకు ఇక్కడ నోటిఫికేషన్ టోన్ మీద క్లిక్ చేసి మీరు రింగ్ టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా మీకు చాలా బాగా జరుగుతుంది మీ పర్టికులర్ ఫ్రెండ్ మీకు తెలుసుకోవడానికి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి దాదాపు అందరూ తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు అకౌంట్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్తే ఫ్రెండ్స్ మీ లాస్ట్ సీన్ ప్రొఫైల్ ఫోటో మీ స్టేటస్ మీ లొకేషన్ ఫ్రెండ్స్ మీకు ఎవరెవరు చూసుకోవాలని మీరు సెట్ చేసుకోవచ్చు. మీ కాంటాక్ట్స్ వాళ్ళ లేకపోతే అందరు ఎవరైనా చూసుకోవచ్చా, లేకపోతే నో బడీ అని పెడితే మీ లాస్ట్ సీన్ని కానీ ఎవరు చూసుకోలేరు. ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ సీన్ని అండ్ ప్రొఫైల్ ఫోటో మీ కాంటాక్ట్లో కాకుండా మీ వాట్సాప్ నెంబర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చా, లేకపోతే మై కాంటాక్ట్స్ అంటే మీ కాంటాక్ట్స్ వాళ్ళు చూసుకోవచ్చా, లేకపోతే ఎవరు చూడకుండా మీరు సెట్ చేసుకోవచ్చు నో బడీ అని క్లిక్ చేస్తే. ఇలా మీకు ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ. ఇక్కడ రీల్స్ మీకు నెక్స్ట్ ఇక్కడ కిందకి వచ్చేస్తే రీడ్ రిసిప్ట్స్ ఉంది కదా, ఇది మీరు ఆఫ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది దాదాపు ఆన్లో ఉంటుంది, ఇక్కడ మీరు ఆఫ్లో పెట్టుకుని ఆఫ్లో పెట్టుకుంటే ఏంటంటే మీరు మెసేజ్ మీ ఫ్రెండ్ పంపించిన మీ మెసేజ్ మీరు చదివినా కూడా వాళ్ళకి బ్లూ టిక్స్ అనే రావు ఫ్రెండ్స్. ఇలా మీరు మెసేజ్ చూసినా చూడకపోయినా వాళ్ళకి మీ ఇంకా మీరు చూసారో లేదని వాళ్ళకు తెలియదు ఫ్రెండ్స్. ఇది మనకు ఒక ట్రిక్ అన్నమాట. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి అకౌంట్లోకి వెళ్ళి చేంజ్ నెంబర్కి వెళ్ళండి. నెక్స్ట్ ఉన్న కాన్ఫరెన్స్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేశాక ఫ్రెండ్స్ మీరు మీ ఒకవేళ వాట్సాప్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మీ ఓల్డ్ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అండ్ మీ న్యూ వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చాక మీకు డన్ క్లిక్ చేయండి, మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక ఫ్రెండ్స్ మీ నెంబర్ అనేది ఈజీగా చేంజ్ అయిపోతుంది. మీకు ఒకవేళ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అండ్ ఫ్రెండ్స్ మీరు అకౌంట్ వాట్సాప్ అకౌంట్ మీకు పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ మై అకౌంట్ మీరు క్లిక్ చేసి ఫ్రెండ్స్ మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి మీ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని ఎంటర్ చేసి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ డిలీట్ మై అకౌంట్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఇది ఒక ఫీచర్ ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ మీకు వాట్సాప్లో కొన్ని కొత్త ఫీచర్స్ ఫ్రెండ్స్ అండ్ కొన్ని పాతవి కూడా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పిన యాప్స్ అన్నీ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్స్ లింక్స్ అన్నీ మీరు అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ యాప్స్ అన్నింటినీ. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.